హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ను బేస్ చేసుకొని స్వాతంత్రం పూర్వము స్వాతంత్రం అనంతరము కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రతి ఇండివిజువల్ కమిటీ గురించి మనం సపరేట్ సపరేట్ వీడియోస్ చేశాము బట్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో క్విక్ రివిజన్ పరంగా అంటే అన్ని కమిటీలు టెక్స్ట్ బుక్ సిలబస్లో ఏవైతే ఇచ్చాడో ఆ సిలబస్కి అనుగుణంగా అన్ని కమిటీలు మనం ఒకే వీడియోలో డిస్కస్ చేద్దాం అది కూడా మెయిన్ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకునే విధంగా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ డిఎస్సి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ బేస్ చేసుకొని మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ వచ్చేసరికి ఫుల్ కోర్స్ కంప్లీట్ క్లాసెస్ మీకు రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మొత్తం ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ కి గా గ్రూప్స్ క్రియేట్ చేశాము ఆ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే అయితే జరుగుతుంది సో మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి మరి పర్టికులర్ సబ్జెక్టు పర్టికులర్ క్లాస్ పర్టికులర్ లెసన్ వినాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసుకోవచ్చు క్లాస్ కూడా వినొచ్చు ఈ మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ది ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా లింక్స్ రేపే సెండ్ చేస్తాం మార్చ్ ఫోర్టీన్త్ అనగా రేపే కదా ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపు గ్రూప్స్లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మంచి అవకాశము కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి స్వాతంత్రం పూర్వాన్ని బేస్ చేసుకొని మరి సిలబస్లో నాలుగు కమిటీలు ఇచ్చాడు వుడ్స్ తాకీదు హంటర్ కమిషను హార్ కమిషను సార్జన్ కమిషను మరి వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయర్స్ పరంగా అడగచ్చు ఇయర్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా అడగచ్చు మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడగచ్చు సరికాని జత పరంగా అడగచ్చు మరి ఆ కమిటీని బేస్ చేసుకొని ముఖ్యమైనటువంటి పాయింట్స్ పరంగా కూడా అడగచ్చు మరి ఫస్ట్ డేట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఐ మీన్ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్వాతంత్రానికి పూర్వము నాలుగు కమిటీలు అని చెప్పాను కదా ఆ నాలుగు కమిటీలు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి వుడ్ వుడ్స్ తర్వాత హంటర్ హంటర్ తర్వాత హాట్ టాగ్ హాట్ టాగ్ తర్వాత సార్జెంటు మరి ఈ నాలుగు కమిటీలలో ఎయిటీస్లో రెండు కమిటీలు ఉన్నాయి నైంటీస్లో రెండు కమిటీలు ఉన్నాయి మరి ఎయిటీస్లో ఉన్నటువంటి రెండు కమిటీలు ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే వుడ్స్ వుడ్స్ అంటే డి నెక్స్ట్ హంటర్ అంటే హెచ్ హాట్ టాగ్ అంటే హెచ్ సార్జెంట్ అంటే ఎస్ ఆర్డర్ చూడండి అప్పుడు మీకు ఇయర్స్ అనేటివి అటు ఇటుగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు వుడ్స్ అంటే ఫస్ట్ డిహెచ్హెచ్ఎస్ స్వాతంత్రం పూర్వము అంటేనే మనకు డిహెచ్ హెచ్ఎస్ అనేది హైలైట్ కావాలి డి అంటే వుడ్స్ వుడ్స్ హెచ్ అంటే హంటర్ హెచ్ అంటే హాట్ టాగ్ ఎస్ అంటే సార్జెంట్ మీరు ఫాస్ట్లో పలికితే మీరు స్వాతంత్రం పూర్వము అంటే నాలుగు కమిటీలు ఈజీగా చెప్పేయచ్చు వుడ్స్ హంటర్ హార్ హంటర్ తర్వాత హాట్ టాగ్ హంటర్ హాట్ ఆగు సర్జెంట్ మరి ఇయర్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే వుడ్స్ అంటే ఫోర్ అంటాం కదా డి అంటే ఫోర్ కదా అంటే ఎయిటీస్లో ఉన్నాయి వుడ్స్ ఒకటి హంటర్ ఒకటి ఎయిటీస్లో ఉన్నాయి కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ డి అంటే ఫోర్ కాబట్టి ఫిఫ్టీ ఫోర్ వుడ్ అంటే ఈ ఊలో ఫైవ్ ఉంది వుడ్ అంటే ఫోర్ ఉంది కాబట్టి మనము ఈజీగా దీన్ని ఫిఫ్టీ ఫోర్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వుడ్ అంటేనే మనకు వుడ్ అనేది మనకు స్వాతంత్రం పూర్వం ఫస్ట్ కమిటీ కాబట్టి ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ హంటర్ హంటర్ తర్వాత టాగ్ హంటర్ కూడా ఎయిటీస్లో లో ఉంది హంటర్ హెచ్ అంటే ఎయిట్ కదా అంటే ఎయిటీన్ ఎయిటీ లోనే ఉంటది అంటే ఎయిటీన్ ఎయిటీ టూ ఓకేనా హెచ్ అంటే ఇక్కడ ఎయిట్ ఎయిట్ అంటే ఎయిటీన్లో ఎయిట్ హెచ్ అంటే అంటే ఎయిటీన్ ఎయిటీ టూ అనేది మీరు ఈజీగా హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ వచ్చేసరికి ఏమో వుడ్స్ తాకీదు ఎయిటీన్ ఎయిటీ టూ వచ్చేసరికి హంటర్ అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ హార్ట్ టాగ్ సార్జెంట్ అనేటివి నైన్టీస్లో ఉన్నాయి హార్ట్ టాగ్ అంటే నైంటీస్లో హాట్ టాగ్ నైన్టీస్లో నైన్ అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ ట్వంటీ నైన్ అనేది హార్ట్ టాగ్ అయితే స్వాతంత్రానికి ఒక మూడు సంవత్సరాల ముందు సార్జెంట్ సార్ ఓకేనా స్వాతంత్రం మూడు సంవత్సరాల ముందు సార్ సర్జెంట్ అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ హైలైట్ చేసుకోండి నైన్టీన్ ఫార్టీ ఫోర్ సర్జెంట్ నైన్టీన్ ట్వంటీ నైన్ హార్ ఎయిటీన్ ఎయిటీ టూ హంటరు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఏంటి వుడ్స్ అవి ఇయర్స్ పరంగా నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ మనం కీ పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హంటర్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్గా మీరు త్రీ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హంటర్ అంటేనే మనకు ఎయిటీన్ ఎయిటీ టూ హైలైట్ కావాలి హంటర్ అంటేనే ప్రాథమిక విద్యలో మార్పులు సూచించడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులకు తోడ్పడినటువంటి కమిషన్ ఏంటి అడుగుతాడు ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తోడ్పడినటువంటి కమిటీ ఏంటి అంటే మనకు హంటర్ కమిటీ అనేది హైలైట్ కావాలి అంటే ప్రాథమిక విద్య అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి హంటర్ అనేది గుర్తు పెట్టుకోవాలి హంటర్ అంటేనే ప్రాథమిక విద్య హంట్ ఓకేనా హంటర్ హంటర్ అంటేనే మనకు వేటగాడు అంటాం కదా అంటే ప్రాథమిక విద్యనే హైలెట్ కావాలి హంటర్ అంటేనే ప్రాథమిక విద్య ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి తొలి భారతీయ విద్యా కమిషన్ తొలి భారతీయ విద్యా కమిషన్ ఇక్కడ స్వాతంత్రానికి పూర్వము పరంగా మొదటి విద్యా కమిషన్ ఏంటి అడుగుతారు మొదటి విద్యా కమిషన్ ఏంటి అన్న కానీ మనకేం గుర్తు రావాలి హంటరే గుర్తు రావాలి ప్రాథమిక విద్య అంటే ఫస్టే కదా ప్రాథమిక విద్య అంటే ఫస్ట్ తొలి విద్య అన్నా కానీ ఫస్ట్ ప్రాథమికనే అంటే తొలి భారతీయ విద్యా కమిషన్ అన్న గుర్ అదే గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప్రాథమిక విద్య అన్నా కానీ మీకు హంటరే గుర్తుపెట్టుకోవాలి అంటే ఓవరాల్గా చెప్తున్నా హంటర్ అంటేనే మనకు ప్రాథమిక విద్య గుర్తు రావాలి ప్రాథమిక విద్య అంటేనే మనకు స్టార్టింగ్ కాబట్టి తొలి విద్యా కమిషన్ భారతీయ తొలి విద్యా కమిషన్ అన్న కానీ మీకు ఏం నోటెడ్ కావాలి హంటరీ నోటెడ్ కావాలి ఈ రెండు పాయింట్స్ బాగా హైలైట్ చేసుకోండి అదేవిధంగా ప్రాథమిక విద్యా విస్తరణ పరంగా మనము ఒక లక్ష్యం బేస్ చేసుకొని ప్రాథమిక విద్యా విస్తరణ లక్ష్యంగా ఏర్పడినటువంటి కమిటీ ఏంటి అంటేనే హంటర్ కమిటీగా మనం ఇక్కడ చెప్పుకుంటాం నెక్స్ట్ స్వదేశీ పాఠశాల స్థాపన ప్రాథమిక విద్యా స్థానిక సంస్థలకు అప్పగింత మాధ్యమిక ఉన్నత విద్యను ప్రైవేట్ పరంగా చేయాలి విద్యారంగంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టి విద్యా వ్యవస్థ స్థానిక సంస్థల నిర్వహణలో విస్తరించాలి నెక్స్ట్ తొలి భారతీయ విద్యా కమిషన్ ఇవన్నీ మనకు హంటర్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్గా చెప్పుకుంటున్నాం అంటే ఓవరాల్గా హంటర్ అంటేనే ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఎయిటీన్ ఎయిటీ టూ హైలైట్ కావాలి హంటర్ అంటేనే ప్రాథమిక విద్యకు విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తోడ్పడింది అనేది హైలైట్ కావాలి హంటర్ అంటేనే మనకు తొలి భారతీయ విద్యా కమిషన్ అనేది హైలైట్ కావాలి ఈ త్రీ పాయింట్స్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ఓకేనా మెయిన్ ప్రతి కమిటీ గురించి పూర్తి డీటెయిల్ కావాలి అంటే మాత్రము ప్రతి సబ్ అదే ప్రతి కమిటీ గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అబ్జర్వ్ చేయగలరు ఇక్కడ జస్ట్ మెయిన్ పాయింట్స్ మాత్రమే రికలెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ హార్ట్ టాక్ కమిటీ హార్డ్ టాక్ కమిటీ అంటేనే మనకు మెయిన్గా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగడానికి వి ఉన్నటువంటి బిట్ ఏంటి అంటే ఇక్కడ హార్డ్ టాక్ అంటేనే మనకు నైన్టీన్ ట్వంటీ నైన్ అనేది హైలైట్ చేసుకోండి హార్ట్ టాక్ అంటేనే నైన్టీన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి ఏంటి విద్యా ప్రగతికి అడ్డు వృధా స్తబ్దత వృధా మరియు స్తబ్దతను అరికట్టడానికి సూచనలు ఇచ్చినటువంటి కమిటీ ఏంటి అంటాడు వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చినటువంటి కమిటీ ఏంటి అంటే మనకు హార్ట్ టాక్ కమిటీ అనేది హైలైట్ కావాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అంటే హార్ట్ టాక్ కమిటీ అంటేనే నైన్టీన్ ట్వంటీ నైన్ హైలైట్ కావాలి వృథా స్తబ్దతను అరికట్టడానికి సూచనలు ఇచ్చినటువంటి కమిటీ అంటేనే మనకు ఏ కమిటీ గుర్తు రావాలి హార్డ్ టాక్ కమిటీ గుర్తు రావాలి ఈ రెండు పాయింట్స్ బాగా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ వరకు ప్రాథమిక విద్యా ప్రగతికి అడ్డు నిలుస్తున్న కారణాలు గుర్తించడానికి హార్ట్ టాక్ కమిటీ ఏర్పరచడం అయితే జరిగింది నెక్స్ట్ లక్ష్యం పరంగా ఉపాధ్యాయుల శిక్షణకు ప్రాధాన్యత విద్య ఉన్నత విద్య ప్రైవేటీకరణము విద్యాలయాల పరంగా పాఠశాలల ప్రమాణాలు పెంచడానికి గుణాత్మక ఉపాధ్యాయ నియమకాలు జరపడానికి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే విద్యా ప్రగతికి అడ్డు అంటే వృధా స్తబ్దత అంటేనే వృథాస్త అంటేనే మనకు హార్టా టాక్ కమిటీ గుర్తు రావాలి నైన్టీన్ ట్వంటీ నైన్ అంటేనే మీకు ఏది గుర్తు రావాలి హార్టా టాక్ కమిటీ అనేది గుర్తు రావాలి నెక్స్ట్ సార్జన్ కమిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి బిట్లు ఉండేటువంటి పాయింట్స్ మరి సాట్ అంటేనే మనకు నైన్టీన్ ఫార్టీ ఫోర్ హైలైట్ కావాలి ఏది నైన్టీన్ ఫార్టీ ఫోర్ హైలైట్ కావాలి ఇక్కడ హార్డ్ టాక్ సంబంధించి ఇంకొక పాయింట్ కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ హార్ట్ టాక్ కమిటీ యొక్క ఉప కమిటీ ఏంటి అని మరి హార్డ్ టాక్ కమిటీ యొక్క ఉప కమిటీ ఏంటి అంటే సైమన్ కమిటీ హైలైట్ చేసుకోండి ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి హార్ట్ టాక్ అంటేనే మనకు సైమన్ అనేది కూడా గుర్తు రావాలి అంటే హార్డ్ టాక్ కమిటీ యొక్క ఉప కమిటీ ఏంటి అంటేనే మనకు సైమన్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే హార్ట్ టాక్ సంబంధించినటువంటి త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి హార్ట్ టాక్ కమిటీ అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ హైలైట్ కావాలి ఓకేనా నెక్స్ట్ వృధా శ్రద్ధత అంటేనే మనకు హార్డ్ టాక్ కమిటీ నోటెడ్ కావాలి ఓకేనా ఇక్కడ క్లియర్గా చెప్పాము అదేవిధంగా వృధాస్త అదేవిధంగా హార్డ్ టాక్ కమిటీ యొక్క ఉప కమిటీ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి హార్డ్ టాక్ కమిటీ యొక్క ఉప కమిటీ సైమన్ కమిటీ అనేది హైలైట్ చేసుకోవాలి ఇవి మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినవి నెక్స్ట్ సార్జన్ కమిటీ మరి సాడ్జన్ కమిటీ గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్జం కమిటీని బేస్ చేసుకొని కూడా మరి సాడ్జన్ కమిటీలో మనకు మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి బిట్ ఉంటే ఏంటి అంటే సాడ్జన్ కమిటీ అంటేనే మనకు నైన్టీన్ ఫార్టీ ఫోర్ అనేది హైలైట్ చేసుకోవాలి ఏంటి ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించినటువంటి కమిటీ ఏంటి అంటే సాడ్జెన్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ప్రాథమిక విద్యపై మార్పులు సూచించడానికి ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య అంటేనే మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను ఏమని ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తోడ్పడినటువంటి కమిటీ ఏంటి అంటేనే మీకు హంటర్ కమిటీ అని చెప్పాను అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్యకు మొదట పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ ఏంటి అంటే మనకు సాధ్యం కమిటీ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా అంటే మీరు మెయిన్ పాయింట్గా మనం అక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకోటి చూడండి నర్సరీ పాఠశాలల్లో స్త్రీలకు మాత్రమే స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి బాలికల విద్యకు ప్రాధాన్యతనివ్వాలి వృద్ధానంతర విద్యాపతకం అంటారు వృద్ధానంతర విద్యాపతకం అని కూడా దీన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట పదహారు నుం ఆరు నుంచి పదనాలుగు ఉచిత నిర్బంధ విద్య నేర్పించి ఇంటర్మీడియట్ రద్దు ఇవన్నీ మనకు సాధ్యన్ కమిటీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్గా చెప్పుకోవచ్చు అనమాట అంటే సాధ్యం కమిటీ అంటేనే నైన్టీన్ ఫార్టీ ఫోర్ హైలైట్ కావాలి పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ అంటేనే మనకు సాధ్యం కమిటీ అనేది హైలైట్ కావాలి భారతదేశ విద్యాభివృద్ధికి ప్రామాణిక రూపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటేనే మనకు సాధ్యన్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి మనకు మెయిన్ పాయింట్స్గా ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వుడ్ థాకీదు మరి ఉడ్ తాకీద్ అంటేనే మనకు మెయిన్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అనేది హైలైట్ చేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అంటేనే మనకు వుడ్ థాకీద్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి విద్యా విధానంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే వుడ్స్ కమిషన్ వుడ్స్ తాకీద్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇది స్వాతంత్రానికి పూర్వానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మరి వుడ్స్ తాకీదులో ఇంకో పాయింట్ ఉంది ఏంది అంటే ఈ వుడ్స్ తాకీదును మాగ్నా కాటాగా అని ఎవరు అన్నారు అంటే హెచ్ఆర్ జేమ్స్ అనడం అయితే జరిగింది అంటే మాగ్నా కాటా అని హెచ్ఆర్ జేమ్స్ అనడం అయితే జరిగింది దేనిని వుడ్స్ తాకీదును ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి అంటే ఓవరాల్గా మీకు స్వాతంత్రం పూర్వానికి సంబంధించి ఒక టెన్ పాయింట్స్ క్లియర్గా మీరు చెప్పేయచ్చు వుడ్స్ తాకీద్ అంటేనే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ హైలైట్ కావాలి విద్యా విధానంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించడానికి కృషి చేసినటువంటి ఏర్పడినటువంటి కమిటీ ఏంటి అంటేనే ఉడ్స్ తాకిద్ అనేది హైలైట్ కావాలి వుడ్స్ తాకిద్ను ఉడ్స్ తాకిద్ను మాగ్నకట్టాగా చెప్పింది ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ అనేది హైలైట్ కావాలి హంటర్ కమిటీ అంటేనే ఎయిటీన్ ఎయిటీ టూ హైలైట్ కావాలి హంటర్ కమిటీ అంటేనే ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి కమిటీ హంటర్ కమిటీ అంటేనే తొలి భారతీయ విద్యా కమిషన్ అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ హార్ట్ టాక్ కమిటీ అంటేనే నైన్టీన్ ట్వంటీ నైన్ హైలైట్ చేసుకోవాలి హార్ట్ టాక్ కమిటీ యొక్క ఉప కమిటీ అంటేనే సైమన్ కమిటీ అనేది హైలైట్ చేసుకోవాలి వృధా స్తబ్దతలను అంటేనే మనకు ఏ కమిటీ గుర్తు రావాలి హార్ట్ టాక్ కమిటీ అనేది గుర్తు రావాలి నెక్స్ట్ సాక్షన్ కమిటీ సాక్షన్ కమిటీ అంటేనే మనకు ఏం గుర్తు రావాలి తొలి ప్రాథమిక పూర్వ ప్రాథమిక విద్యను సూచించినటువంటి కమిటీ అనేది మనకు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళిక రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే అని మీకు సాల్చన్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి మనకు స్వాతంత్రానికి పూర్వము నెక్స్ట్ స్వాతంత్రం అనంతరం పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి మనకు ఐదు కమిటీలు ఇచ్చాడు అక్కడ నాలుగు ఇక్కడ ఐదు కమిటీలు ఇచ్చాడు మరి ఫస్ట్ మొదలియార్ కమిటీ హైలైట్ చేసుకోండి మొదలియార్ అంటే మొదట స్వాతంత్రం అనంతరము ఓకేనా స్వాతంత్రం అనంతరము స్వాతంత్రం తర్వాత వచ్చింది మొదట అంటేనే మనకు మొదలియార్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మొదలియార్ అంటేనే మొదట తర్వాత కొఠారి కమిషన్ నెక్స్ట్ ఈశ్వరిభాయి తర్వాత జాతీయ విద్యా విధానము తర్వాత సవరించిన కార్యాచరణ పథకము అంటే ఇక్కడ మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు స్వాతంత్రం అనంతరము అనంతరము అంటేనే తర్వాత తర్వాత అంటేనే మనకు మొదటిది వచ్చింది ఏంటంటే మొదటిది అంటేనే మొదలి గుర్తు రావాలి మొదటిది అంటేనే మొదలి గుర్తు రావాలి తర్వాత కొఠారి వచ్చింది కొఠారి కొటారి తర్వాత ఈశ్వరిభాయ్ పేర్లు అనమాట కొఠారి కొటారి తర్వాత ఈశ్వరిభాయ్ తర్వాత నూత భారతీయ విద్యా విధానము తర్వాత సవరించింది మీరు ఈజీగా చెప్పేయచ్చు మరి మొదలియర్ అంటేనే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో స్వాతంత్రం వచ్చింది తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ అనేది మీరు ఇక్కడ మొదలయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం అనుకుంటే మూడు సంవత్సరాల ముందు సార్జెంట్ వస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది మొదలయ్యారనేది వచ్చింది నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ చూడండి ఇక్కడ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ టూ టెన్ ఇయర్స్ అంటే ఎంత సిక్స్టీ టూ అంటే సిక్స్టీ ఫోర్లో తర్వాత ఫిఫ్టీ టూ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అంటే సిక్స్టీ టూ తర్వాత సిక్స్టీ టూ కాదు సిక్స్టీ ఫోర్లో ప్లస్ టూ కొటారి కమిషన్ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ తర్వాత ఏంటి సెవెంటీ ఫోర్ రావాలి మళ్ళీ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఈశ్వరి బాయ్ నెక్స్ట్ సెవెంటీ సెవెన్ తర్వాత ఏంటి ఎయిటీ సెవెన్ రావాలి అంటే ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్లో ఏంటి జాతీయ విద్యా విధానము ఈజీగా ఇయర్స్ గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఇయర్ కమిషన్ అంటేనే స్వాతంత్రం తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ తర్వాత టెన్ ఇయర్స్ సిక్స్టీ టూ కానీ సిక్స్టీ టూ కాదు ఓకేనా ఒక ప్లస్ టూ యాడ్ చేశాము కొఠారి కమిషను సిక్స్టీ ఫోర్ తర్వాత సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ కాదు ప్లస్ త్రీ యాడ్ చేశాము అంటే ఇక్కడ ప్లస్ టూ యాడ్ చేశాము ఇక్కడ ప్లస్ త్రీ యాడ్ చేశాము నెక్స్ట్ సెవెంటీ సెవెన్ తర్వాత ఎయిటీ సెవెన్ కానీ ఎయిటీ సిక్స్లోనే ముందులోనే భారత జాతీయ విద్యా విధానం అనేది ఏర్పడింది అంటే ఓవరాల్ మొదలియార్ అంటేనే ఫిఫ్టీ టూ హైలైట్ చేసుకోండి కొఠారి అంటే సిక్స్టీ ఫోర్ హైలైట్ చేసుకోండి ఈశ్వరి అంటే సెవెంటీ సెవెన్ హైలైట్ చేసుకోండి భారత జాతీయ విద్యా విధానం అంటే ఎయిటీ సిక్స్ హైలైట్ చేసుకోండి సవరించిన కార్యాచరణ పథకము అంటేనే నైన్టీన్ నైన్టీ టూ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఇక్కడ మొదలియార్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మొదలియార్ అంటేనే మనకు ఇక్కడ ఒక బిట్ అడుగుతాడు డైరెక్ట్ గా అడుగుతాడు ఏమని అడగచ్చు అంటే మనకి ఇక్కడ మొదలయ్యారు బేస్ చేసుకొని వన్ లైన్ ఆన్సర్ పరంగా ఎలా అడుగుతారంటే ఒకసారి చూద్దాం మరి ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొదలియార్ కమిషన్ అంటేనే మనకు మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి అంటేనే మనకు మొదలియార్ కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటి అంటే మాధ్యమిక విద్యాకాల పరిమితి ట్వల్వ్ ఇయర్స్ అంటే ఇక్కడ విద్యా స్వరూపము చాలా చాలా ఇంపార్టెంట్ మొదలియార్ కమిషన్ అంటేనే విద్యా స్వరూపం ఏంటి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మొదలియార్ కమిషన్ అంటేనే నైన్టీన్ ఫిఫ్టీ టూ హైలెట్ కావాలి విద్యా స్వరూపము అంటేనే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ హైలెట్ కావాలి మొదలయర్ కమిషన్ కి ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటి మాధ్యమిక విద్యా కమిషన్ హైలైట్ చేసుకోవాలి మాధ్యమిక విద్యా కమిషన్ సెకండరీ కమిషన్గా మనం చెప్పుకునేటువంటి కమిటీ ఏంటి అన్నా కానీ మనకు ఏది హైలైట్ కావాలి అంటే మొదలియార్ కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి హైలైట్ చేసుకోండి మెయిన్గా మీరు మొదలియార్ కమిషన్ అంటేనే ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి రెండు పాయింట్స్లో ఫస్ట్ మన ఏంటి మనకి ఇక్కడ మొదలయర్ కమిషన్కి ఇంకొక పేరేంటి మాధ్యమిక కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ అనేది హైలైట్ చేసుకోండి పక్కన రాసుకోండి మాధ్యమిక కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ మాధ్యమిక సెకండరీ విద్యా స్వరూపం ఏంటి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఆ రెండు పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మీకు మెయిన్గా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మూడు పాయింట్స్ హైలైట్ చేసుకోండి మొదలియర్ కమిషన్ ఫిఫ్టీ హైలైట్ Just call it next year. మొదలియార్ కమిషన్కి మాధ్యమిక లేదా సెకండరీ విద్యా కమిషన్ అనేటువంటి పేరు నెక్స్ట్ మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కమిషన్ మొదలియార్ కమిషన్ విద్యా స్వరూపం ఏ విధంగా ఉండాలి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి మనకు మొదలయార్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ కొఠారి కమిషన్ మరి కొఠారి కమిషన్ అంటేనే మనకు మెయిన్గా గుర్తు రావాల్సింది దానికి ముందు స్త్రీ విద్యపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ స్త్రీ విద్యపై ఏ శ్రీ విద్యపై పోరాటం చేసినటువంటి కమిటీ అంటేనే మనకు దుర్గాభాయ్ దేశ్ముఖ్ హైలైట్ కావాలి అది కూడా హైలైట్ చేసుకోండి శ్రీ విద్యపై పోరాటం చేసినటువంటి కమిటీ అంటేనే దుర్గాభాయ్ దేశ్ముఖ్ కమిటీ ఇక్కడ మనకు కొఠారి కమిషన్ అంటేనే మనకు జాతీయ విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్ అని పిలువబడేటువంటి కమిటీ ఏంటి హైలైట్ చేసుకోండి హైలైట్ చేసుకోండి భారతీయ భారతీయ విద్యా కమిషన్గా పిలువబడేటువంటి కమిటీ ఏంటి అంటేనే మనకు కొఠారి కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గదర్శ మార్గ నిర్దేశకం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే కొఠారి కమిటీ ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి విద్యా వ్యవస్థ మొత్తానికి విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గ నిర్దేశకం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అంటేనే మనకు కొఠారి కమిషన్ ఏర్పాటు చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ హైలైట్ చేసుకోండి ఇక్కడ కొటారి కమిషన్లో మరో ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే సెకండరీ స్థాయిలో సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ ఏంటి అన్నా కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే కొటారి కమిషన్ అవుతుంది మరి కొటారి కమిషన్ యొక్క విద్యా స్వరూపం ఏంటి అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఓకేనా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అంటేనే మనకు మొదలయ్యారు కమిషన్ మరి ఆ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానాన్ని ప్రవేశపెట్టాలి అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అంటేనే మనకు కొఠారీ కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి త్రిభాషా సూత్రము త్రిభాషా సూత్రము అంటేనే మనకు కొఠారి కమిషన్ హైలైట్ కావాలి పని అనుభవము అన్న కానీ మనకు ఏం గుర్తు రావాలి కొఠారి కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది మనకు మెయిన్గా ఒక కిలోమీటర్ దూరంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలి వయోజన అనియత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలియజేసినటువంటి కమిటీ కూడా ఏంటి అంటే కొఠారి కమిషన్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఫైవ్ పాయింట్స్ చూడండి కొఠారి కమిషన్ అంటేనే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ హైలైట్ చేసుకోండి సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించి కమిటీ ఏంటి అంటేనే కొఠారి కమిషన్ హైలైట్ చేసుకోండి జాతీయ విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్గా మనం దేన్ని పిలుస్తాము అంటే కొఠారి కమిషన్ హైలైట్ చేసుకోండి హైలైట్ చేసుకోండి విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గనిర్దేశకం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అంటేనే కొఠారి కమిషన్ హైలైట్ చేసుకోండి విద్యా స్వరూపము టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ పని అనుభవం ప్రవేశపెట్టాలి అని చెప్పింది కొఠారీ కమిషన్ త్రిభాషా సూత్రము అంటేనే మనకు కొఠారీ కమిషన్ ఇవి మనకు మెయిన్గా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఈశ్వరిభాయ్ పటేల్ మరి ఈశ్వరిభాయ్ పటేల్ అంటేనే మనకు ఏం గుర్తు రావాలి అంటే కొఠారి కమిషన్ అదేవిధంగా జాతీయ విద్యా విధానము నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ను పటిష్టపరచడానికి ఏర్పడినటువంటి రివ్యూ కమిటీనే మనకి ఏంటి అంటే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ అంటేనే మనకు ఇక్కడ మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి వన్ లైన్ ఆన్సర్ ఏంటి వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటేనే మీరు ఇక్కడ వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే మీరు ఇక్కడ కొఠారి కమిషన్కి కొఠారి కమిషన్కి జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ను పటిష్టపరచడానికి ఏర్పాటు చేసిందే మనకు ఇక్కడ కమిటీ ఏంటి అంటే ఈశ్వరిభాయ్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధానం సమీక్షించడానికి కొటారీ కమిషన్ సమీక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీనే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సంవత్సరం వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ వయోజన అనియత విద్య అనేది మనకు కోఠారి కమిషన్లో ఉంది దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పింది ఈశ్వరిభాయ్ పటేల్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పని విద్య ఎస్యూపీడబ్ల్యూ ప్రవేశపెట్టింది ఎస్యూపీడబ్ల్యూ ప్రవేశపెట్టాలి పనీ విద్య అంటేనే మనకు ఈశ్వరిభాయ్ పటేల్ అనేది హైలైట్ కావాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పాలి పనీ అనుభవము అంటేనే మనకు Grazie కొఠారి కమిషన్ అయితే పని విద్య అనేది మనకు ఈశ్వరిభాయ్ పటేల్ అనేది హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ హోంవర్క్ ఉండకూడదు బడి మానేసిన పిల్లలకు బహుళ ప్రవేశ విధానాన్ని కల్పించాలి అని తెలియజేసినటువంటి కమిటీ కూడా మనకి ఏంటి అంటే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అంటే ఓవరాల్గా ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అంటేనే మనకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ హైలైట్ కావాలి ప్రాథమిక విద్యా సంస్కరణ పాఠ్య ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అంటేనే ఈశ్వరిభాయ్ కమిటీ హైలైట్ కావాలి పని విద్య ఎస్యుడబ్ల్యూ ప్రవేశ పెట్టాలి అంటేనే ఈశ్వరి భాయ్ కమిటీ అనేది హైలైట్ కావాలి నెక్స్ట్ భారత జాతీయ విద్యా విధానం హైలైట్ చేసుకోండి అంటే ఇరవై ఒకటో శతాబ్దము భవిష్యత్తు సవాళ్ళు ఓకేనా ఇరవై ఒకటో శతాబ్దము భవిష్యత్తు సవాళ్ళు అంటేనే మనకు నూతన జాతీయ విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది హైలైట్ కావాలి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి విద్యలో సవాళ్ళు ఒక విధాన దృక్పథం అనేటువంటి నివేదికపై చర్చించి నూతన విద్యా విధానాన్ని నిర్దేశించడానికి ఏర్పాటు చేసినటువంటిది మనకు భారత జాతీయ విద్యా విధానం అనేది హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ విద్యలో సవాళ్ళు ఒక విధాన దృక్పథం అనేటువంటి నివేదికతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సమర్పించినటువంటి కమిటీ అంటేనే మనకు భారత జాతీయ విద్యా విధానం హైలైట్ కావాలి ఆస్ యూజువల్ గా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటేనే కొఠారి కమిషన్ ఆ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేశారు మిగతావన్నీ మనకు మెయిన్ పాయింట్సే నల్లబండ పథకం ఓబీబీ ప్రవేశపెట్టాలి విద్యను పెట్టుబడిగా భావించాలి విద్యను పెట్టుబడిగా భావించాలి అని తెలియజేసినటువంటి కమిటీ ఏంటి అంటే భారత జాతీయ విద్యా విధానం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా విద్యను పెట్టుబడిగా భావించాలి అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఓవరాల్గా భారత జాతీయ విద్యా విధానం అంటేనే నైన్టీన్ ఎయిటీ సిక్స్ హైలైట్ కావాలి విద్యలో సవాళ్ళు ఒక విధాన దృక్పథం నివేదికపై చర్చించి నూతన విద్యా విధానాన్ని ప్రవేశ నిర్ధారించడానికి ఏర్పాటు చేసింది భారత జాతీయ విద్యా విధానం హైలైట్ చేసుకోండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా విద్యను పెట్టుబడిగా భావించాలి అని చెప్పింది కూడా మనకు భారత జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సవరించిన కార్యాచరణ పథకము అంటేనే నైన్టీన్ టూ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముందు పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని అమలుపరుచుటకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచులకు ఆచరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎప్పుడు అంటే నైన్టీన్ నైంటీ టూ అంటే సవరించిన జాతీయ విద్యా విధానానికి కార్యాచరణ పథకం రూపొంది రూపొందించడం జరిగింది ఎప్పుడు అంటే నైన్టీన్ నైంటీ టూ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అదొక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు